పాపము అశాంతి భయం దిగులు శమ వేదన దొంగతనం వ్యభిచారం వ్యాధి హత్యలు ఉగ్రవాదం భయంకర సంఘటనలు మరణం నరకం పాప పాపక్షమాపణ పరిశుద్ధ జీవితం ప్రేమ వాక్య ధ్యానము നെമ്മതി സഹവാസം നിത്യജീവം సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమాలు వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితాన్ని దేవుల్లో బలపరచాలని ఆ బలం ద్వారా ఈ లోకంలో ప్రతీ పరిస్థితి ఎదుర్కొని జయించాలని ఎలా అయినా శ్రేష్టమైన భక్తి చేస్తూ నిత్యత్వానికి చేరుకోవటానికి ప్రేరణగా ఉండాలని కోరి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాలు మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను గత రెండు వారాలుగా మనం మరణము అనే అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ మరణానికి చాలా పేర్లు పెడతా ఉంటారు చౌకేక అంటారు నిత్యం అంటే ఒక మనిషి ఎడబాటు అది నిత్యమైన ఎడబాటు ఇంకెప్పటికీ ఈ లోకంలో కలుసుకోవడం అది ప్రియమైన వ్యక్తి కావచ్చు ద్వేషించే వ్యక్తి కావచ్చు ఇంకా ఆ ముఖం ఈ లోకంలో కనపడదు వాళ్ళ ఉనికి ఈ లోకంలో ఉండదు కేవలం జ్ఞాపకాలు మిగులుతాయి ఈ మరణం అనే ఈ ఘోరమైన ఈ పరిస్థితి ఈ లోకంలోకి ఎందుకు వచ్చింది దానిని మనం ఎలా జయించగలం అనేది గత రెండు వారాలుగా మనం ధ్యానం చేశాం ఈరోజు మనం తిమూతి అనే వ్యక్తికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిది పది వచనాలు కలిసి ఉన్నాయి ఆరవులైన చదువుతా ఉన్నాను ఆ క్రీస్తు యేసు మరణమును నిరకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను పైన కూడా ఒక చిన్న మాట మనం చదివితే తన కృపను బట్టియు మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలుస్తూ ఆయన మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చను మరణాన్ని నిరర్ధకం చేశారు మరణం పనికి రాకుండా పోయేటట్లుగా చేశారు మరణానికి బలము లేకుండా చేశారు మరణాన్ని నిరర్ధకం చేసి మరి రెండు కార్యాలు మానవ జాతికి ప్రసాదించారు ఒకటి జీవము మనిషి మట్టి అనేది గత వారాల్లో నేర్చుకున్నాం ఒక ప్రాణం అనేది ఉంది ఆ ప్రాణమే మన వ్యక్తిత్వం ఎప్పుడైతే మనిషిలో జీవం పోతుందో ప్రాణం పోతుందో మట్టి భూమికి చేరుతుంది ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది ఈ అసలు అనే వ్యక్తి నిత్యత్వంలో ప్రవేశిస్తారు అయితే ప్రభువారు మరణాన్ని నిరర్థకం చేసినప్పుడు తన యొక్క జీవాన్ని మనకిచ్చారు మీ గుర్తుంటే గత వారం ఆయన మనల్ని మరణంలో నుండి తీర్పులోనికి రాక నిత్య జీవంలోనికి దాటిస్తారు యోహాను ఐదు ఇరవై నాలుగులో ఆ మాట మనం చదివాం ఆ మాట నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసింది ఆహా అయితే ఈయన్ని మనం నమ్మితే తీర్పు తప్పిస్తారు జీవంలోనికి చేరుస్తారు మరణంలో నుండి తిన్నగా జీవంలోనికి వెళ్తాం ఇది బైబిల్ చెప్పే సత్యం మా అమ్మగారు చనిపోయినప్పుడు ఆమె చాలా భక్తి పొర్రాలు బహు ప్రార్థనా పొర్రాలు ఆమె ఒక మాట అనేవాళ్ళు మూడు మూడు దాటాక ఏం తినేవాళ్ళు కాదు మేము పెద్దవాళ్ళమయ్యాక చాలా ఫోర్స్ చేసేవాళ్ళం వయసు పెద్దదైపోయింది ఆమె ఎనభై ఆరు సంవత్సరాలు జీవించారు పెద్దదానివ్వయావు కదమ్మా తినమ్మా అనేవాళ్ళం లేదమ్మా నేను చనిపోయినా కూడా నా ప్రార్థనలు మీతో ఉంటాయి వాళ్ళు ఆమె చనిపోయినప్పుడు నేను దగ్గరుండాలని కోరుకున్నాను ఎందుకంటే ఆ రోజుల్లో తరచుగా మీటింగ్స్కి వెళ్తూ ఉండేదాన్ని అలా ఏదో ఊళ్ళో ఉన్నప్పుడు ఆమె చనిపోవడం కాదు చివరి వారం ఆవిడతో గడపాలని ప్రార్థన చేసుకునేదాన్ని దేవుడు ఆ రీతిగానే సహాయం చేశారు ఆమె ఎన్నడూ జబ్బు పడలేదు కానీ చివరిలో కొంచెం జబ్బు పడ్డారు కొన్ని పరిస్థితులను బట్టి ఆమె ఆ రీతిగా అయ్యారు కానీ ఆమె ఇంకా చనిపోతూ ఉందనగా ఆమె రెండు చేతులు కూడా నేను ఇలాగా జోడింపజేసి ఒక మంచి తల్లినిచ్చావు ప్రభు ఈ శరీర ప్రాణ ఆత్మలు మీకు అప్పగిస్తూ ఉన్నాను ఎక్కడా కూడా సాతానుకు అధికారం లేకుండా మీరు ఈ ఆత్మను చేర్చుకోండి అని ఆ చేతులు జోడించి అలాగే నేను పట్టుకొని ఉన్నాను ఒక్కసారి ఆమె ముఖంలోకి ఒకలాంటి పింక్ కలర్ వచ్చింది ఫ్లాష్ అట్లా అనిపించింది నాకు చిన్న చిరునవ్వు పెదాల మీదకి వచ్చింది ఆమె ప్రాణాన్ని విడిచారు నా చేత్ ఆమె చేతులు జోడించిన చేతులు ఇంకా నా చేతులు అలాగే ఉన్నాయి నాకు వెంటనే అనిపించింది ఈ లోకపు తలుపు తీసుకొని పరలోకపు తలుపులో ఈమె ప్రవేశించారు అని ఆ తర్వాత నెమ్మదిగా ఆమె ముఖం మామూలు అయిపోయింది అసలు నాకైతే ఏడిపోయి రాలేదు ఏడవాలని కూడా తెలియలేదు మా అక్క వచ్చి అమ్మో అమ్మ ఇంకా లేదు అని ఆమె ఏడ్చే వరకు ఆ ఐదు పది నిమిషాలు నేను ఒక్కదాన్నే ఉన్నాను అంటే మా హస్బెండు వేరే ఆయన కూడా ఉన్నారు నాకు అసలు ఏడుపు రాలేదు చాలా విచిత్రం అనిపించింది అప్పుడు ఒకటే తెలి అర్థమైంది దేవుడు ఎరిగిన ఒక వ్యక్తి చనిపోయేటప్పుడు ఈ లోకపు డోర్ తీసుకొని దేవుడు తెరిచిన పరలోక ద్వారంలో ప్రవేశిస్తారని ఇక్కడ రెండు మాటలు మనం ఖచ్చితంగా మన హృదయాల్లో నాటుకుపోవాలి ఆయన మరణాన్ని నిరర్థకం చేశారు జీవాన్ని తెచ్చారు ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాక ఈ వ్యక్తి ఏ అయితే కావచ్చు దేవుణ్ణి నమ్మిన వ్యక్తి ఆ వ్యక్తిలోకి ఒక నూతన జీవం ప్రవేశిస్తుంది ఆ జీవం అక్షయతలోనికి తీసుకొని వెళ్తుంది అనిశ్చత్వంలోకి తీసుకొని వెళ్తుంది నిత్య రాజ్యంలోకి తీసుకొని వెళ్తుంది ఈ లోకంలో బ్రతకడానికి ఈ జీవం ఈ లోకంలో ప్రాణం కానీ నిత్యత్వంలో ప్రవేశించడానికి ఆ అక్షయత ఆ జీవం ఆ జీవం ఇవ్వడానికి యస్సు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు ఆయన మరణాన్ని నిరర్థకం చేశారు జీవాన్నిచ్చారు అక్షయతనిచ్చారు అదే సువార్త ఏంటి సువార్త పాపము వలన వచ్చు జీతం మరణం ఆ పాపాన్ని ఆయన భరించారు పాపపు శిక్షను భరించడానికి లోకానికి వచ్చారు ఒక ఖైదీ క్రూరమైన హింసలు పొందుతారు ప్రస్తుతం అనేక దేశాల్లో క్రైస్తవులు క్రూరమైన చిత్రహింసలు భరిస్తూ ఉన్నారు ఒకటి నిరీక్షణ నిత్యత్వంలోకి వెళ్తామని మళ్ళా చెప్తున్నాను మరణాన్ని నిరకం చేశారు ఈ వ్యక్తి పరలోకంలో ప్రవేశించే జీవాన్ని ఆయన ఇస్తారు ఆ జీవం అక్షయతలోనికి తీసుకుని వెళ్తుంది రాజ్యంలోకి తీసుకుని వెళ్తుంది అదే సువార్త దానికి మూలం మరణాన్ని నిరర్థకం చేయడానికి ఆయన పాప పరిహారార్థ బలి అయ్యారు అదే హెబ్రి పత్రికలో కూడా భక్తుడు ఒక మాట రాస్తా ఉన్నాడు తొమ్మిదవ అధ్యాయం పదహారవ వచ్చను పదిహేడవ వచనాన్ని చదువుతూ ఉన్నాను మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన మరణము ఆవశ్యకము ఆ శాసనమును వ్రాసిన వాడు మరణము పొందితేనే కానీ అది చెల్లును అది వ్రాసిన వాడు జీవించి చుండగా అది ఎప్పుడైనా చెల్లునా మరణ శాసనం పాపము వలన వచ్చి జీతం మరణం నువ్వు దాన్ని దినమున చేస్తావు ఈ ఆజ్ఞ లేక ఈ మాటలు పలికిన వాడు మరలా మరణంలో నుండి వెళ్ళి ఆ మరణం లేదు అనేది ఆయన పలకాలి ఈ మరణం నిన్నేమీ చెయ్యదు అనే మాట మళ్ళా ఆయనే పలకాలి కాబట్టి ఆయన మరణంలో నుంచి వెళ్ళి మరణాన్ని ఆ తలుపు తీసివేసి మరణపు అధికారం మానవ జాతి మీద లేకుండా చేశారు ఇదే సువార్త బైబిల్లో నూట పదహారవ కీర్తన పదిహేనవ వచనంలో భక్తుడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు ఎహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలది దేవుని యొక్క భక్తులు చనిపోతూ ఉంటే ఆ మరణం ఆయన దృష్టికి ఎంతో విలువైంది నిజమే మరి కొడుకు ఎక్కడో ఫారిన్లో ఉన్నాడు అనుకోండి ఆ ఫారిన్లో ఉన్న బాబు వస్తున్నాడు కూతురో కొడుకో వస్తున్నారు ఆ ఇంటి యొక్క పరమానందం ఎంత అంతా కాదు ప్రతి క్షణము బెల్ మోగితే వాళ్ళే వచ్చారు ఫోన్ మోగితే బాబు చేశాడు ఎంత ఆనందం అవును దేవునికి కూడా తన రక్తంలో కడుగబడిన వ్యక్తి పరలోకంలో ప్రవేశించడం ఆయనకు ఎంతో ఆనందం ఆ ఉదాహరణ కూడా మనం బైబిల్లో చూడొచ్చు అపూసల కార్యాలు ఏడవ అధ్యాయం యాభై ఐదవ వచనం ఈ సందర్భం ఏంటి అంటే స్తెఫను అనే ఒక యవనస్తుడు ఆ దినాల్లో ఆది సంఘంలో పెద్దల్లో ఏడుగురు పెద్దల్లో ఇతను ఒకడు మహాజ్ఞాని పండితుడు చాలా పరిశుద్ధాత్మ చేత నిండిన వ్యక్తి మంచి సాక్ష్యం పొందిన వ్యక్తి ఈ వ్యక్తిని ఎలా చంపాలని ఆ రోజుల్లో దేవునికి ప్రభువునకు వ్యతిరేకమైన వాళ్ళు నిర్ణయించుకున్నారు వాళ్ళు అతన్ని రాళ్ళు పెట్టి కొట్టి చంపాలనుకున్నారు యాభై నాలుగవ వచ్చిన చూడండి వారి మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికరి పండ్లు కొరుకుతూ ఉన్నారు రాళ్ళు పెట్టి కొట్టి చంపేయాలని తీసుకొని వెళ్ళారు యాభై ఐదో వచనం చాలా సవాలైన ఒక వచనం నీతిమంతుల మరణం ఆయన దృష్టికి విలువైంది ఎంత విలువైందంటే అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశం వైపు తేరుచూచి ఒకసారి గమనించండి ఒక వ్యక్తి అతనంటే కోపంతో మండి పడుతున్నారు కొంత కొన్ని వందల మంది కనీసం ఒక యాభై అరవై మంది అనుకుందాం ఈ వ్యక్తి కళ్ళు తన చుట్టూనున్న వాళ్ళ మీద లేవు అతను ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు రక్షించే దేవుని వైపు చూస్తూ ఉన్నాడు అతడు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు దిగులతో కాదు బాధతో కాదు ఏడవట్లేదు నా బతికింటి ఇలాగ అయిపోయింది దేవుని నమ్ముకున్నాను అనుకోవట్లేదు అసలు ఎందుకు ఇలా వచ్చింది అనుకోవట్లేదు నేను ఎందుకు యేసుప్రభు అనుకోవట్లేదు అతడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు ఇది నిజమైన క్రైస్తవ జీవితం ఆకాశం వైపు తేరి చూస్తూ ఉన్నాడు దేవుని యొక్క మహిమను చూశాడు యాభై ఐదవ వచనాన్ని చదువుతున్నాను దేవుని మహిమను ఏసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి అతని కన్నులు ఈ భూమి మీద అతని చుట్టూ ఉన్న కోపోద్రేకులు కానీ వాళ్ళ చేతిలో ఉన్న రాళ్ళు ఎంత పెద్దవి చిన్నవి అని కానీ ఇప్పుడు నన్ను రాళ్ళు పెట్టుకొట్టి చంపేస్తారా బాబోయ్ అని కానీ ఏమీ లేదు అతని కన్నులు దేవుని వైపు చూస్తూ ఉన్నాయి ఆకాశం తెరవబడింది దేవుని మహిమ చూస్తూ ఉన్నాడు ఏసు దేవుని కుడిపార్శమందు ముందు నిలిచి ఉండుట చూశాడు వాళ్ళందరికీ చెప్తా ఉన్నాడు ఆనందంగా ఆకాశము తెరుగుబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శమందు ముందు నిలిచిండుటయు చూచుచున్నానని చెప్పను ఈ కఠినాత్ముల చెవుల్లో ఈ మాటలు ఏమీ పని చేయలేదు అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి ఇందాక మనం అనుకున్నాం నీతిమంతుల మరణం దేవుని దృష్టికి విలువైంది తనను నమ్మిన తన బిడ్డ తన సాక్షి ఈ భూమి మీద ఒక ఘోరమైన హింసను ఎదుర్కొంటూ ఉండే దేవుడు ఆకాశం తెరిచి నిలబడి స్టెఫన్ యొక్క ఆత్మను అంగీకరించారు తన యొక్క దర్శనంతో స్టెఫన్ని స్థిరపరిచారు బలపరిచారు స్తెఫన్కి అర్థమైపోయింది ఇంకొంచెం సేపట్లో నేను ఆ తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను ఇది క్రైస్తవ్యం చాలామంది ఈ రోజుల్లో కేవలం ఐహికమైన వాటి కొరకు భక్తి చేస్తూ ఈ ఐహికమైనవి పొగుడుకుంటూ ఈ ఐహికమైనవే సాక్ష్యాలు అనుకుంటూ భ్రమపడుతూ ఉన్న క్రైస్తవ్యమా దయచేసి మీ ఆత్మీయమైన నేత్రాలు తెరవబడునుగాక గాక నిత్యత్వాన్ని చూడండి యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారు నిత్యత్వం ఇవ్వడానికి వచ్చారు పాప క్షమాపణ చేసి ఒక మనిషిని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి రాజ్యం చేర్చుకోవటానికి వచ్చారు ఇంకొక వాక్యాన్ని కూడా మనం చదువుదాం దశలోనికైలకు రాయబడిన పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవ వచనం నుండి చదువుతూ ఉన్నాను సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుండే నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు నిద్రించుచున్న వాళ్ళు అనగా చనిపోయినవారు బైబిల్ మరణాన్ని నిద్ర అని పిలుస్తూ ఉంది నిద్రపోయిన వాళ్ళు లేస్తారు మరణించిన ప్రతి ఒక్కరూ లేస్తారు ఇది బైబిల్ సత్యం ఏసు పద్నాలుగో వచనం ఏసు మృతి పొంది తిరిగి లేచనని మనం నమ్మినేడలా అదే ప్రకారము ఏసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పట్టుకొని వచ్చును ఎవరైతే యేసు ప్రభు నమ్ముకొని చనిపోతారో దేవుడు ఆకాశములో ప్రత్యక్షమైనప్పుడు మనకన్నా ముందు దేవునిలో ఉండి చనిపోయిన వాళ్ళని ఆయన కూడా తీసుకొని వస్తారు మీరందరూ ఆలోచించుకోవచ్చు ఒకవేళ మీ తల్లి తండ్రి అక్క చెల్లి అన్న తమ్ముళ్ళు మీ బంధువులు ఫ్రెండ్స్ దేవుణ్ణి నమ్మి చనిపోయిన వాళ్ళు ప్రభుతో కూడా వస్తారు మనం వాళ్ళని చూస్తాం కాబట్టి ఎవ్వరూ కూడా నిరాశపడవద్దు అని చెప్తా ఉన్నారు పదిహేనవ వచ్చినం మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా ప్రభువు రాకడవరకు సచీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పర్లోకం నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఎవరైతే ప్రభువుని నమ్మి చనిపోతారో వాళ్ళు మొదట లేచి ప్రభుతో పాటు వస్తారు ఇది క్రైస్తవ నిరీక్షణ ఈ నిరీక్షణ కొరకు దేవుణ్ణి నమ్ముతాం ఇంకా మరణాన్ని గురించి బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయి మొదటి కొరింతి పత్రిక పదిహేనవ అధ్యాయం ఇరవై ఆరవ వచ్చినం కడపట నశింప చేయబడు శత్రువు మరణము యేసు ప్రభు ఈ యుగానికి అంతం చేసినప్పుడు చిట్ట చివరిగా నశింప చేయబడే శత్రువు మరణం మానవ జాతికి శత్రువు మరణం మరణాన్ని ఆయన పూర్తిగా నిర్మూలన చేస్తారు ఎందుకు నిర్మూలన చేస్తారు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు యుగానికి అంతమైనప్పుడు ఇంకెవరు పుట్టరు ఇంకా పాపానికి ఆస్కారం లేదు క్లోజ్ చాలాసార్లు మనం ఎక్కడైనా ఆరు గంటలకి క్లోజ్ చేస్తారంట డోర్ ముఖ్యంగా ఎంసెట్ నీట్ ఎగ్జామ్ అప్పుడు గంట ముందు ఉండకపోతే ఒక్క నిమిషం కూడా మీకు స్పేర్ చేయరంటారు తలుపులేసేస్తారు ఒకవేళ ఆటో లేట్ అవ్వచ్చు బస్సు లేట్ అవ్వచ్చు బాగోకపోవచ్చు బాబ్బాబాన్ని కనికిచ్చినా డోర్ క్లోజ్ అయిపోయింది అంతే దేవుడు కూడా యుగ సమాప్తి చేశాక మరణాన్ని నశింపచేస్తారు ఆ పైన కొన్ని మాటలు మనం చదువుదాం ఇవి మనకు ఎంతో ఆదరణ లేక భయాన్ని కూడా కలిగిస్తాయి మొదటి కొరింత పదిహేను ఇరవై ఒకటి కూడా చదువుతూ ఉన్నాను మనుష్యుని ద్వారా మరణము వచ్చెను ఇది మొన్న మనం చెప్పుకున్నాం మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను ఆదాము నందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగున్న క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడుదురు ప్రతి వాడును తన తన వరుసలో బ్రతికింపబడును ప్రథమ ఫలము క్రీస్తు తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు మనము క్రీస్తునందు బ్రతికింపబడాలి అంటే ఆయన రక్తము ద్వారా కడుగబడి ఆయనకు చెందిన వారంగా ఉంటాం ఈ లోకంలో మన రక్తం ద్వారా మన బిడ్డలు మన బిడ్డలు మనం ఒకరికి బిడ్డలు ఈ లోకానికి పరిమితి యేసు ప్రభు రక్తం ద్వారా నిత్యత్వానికి వారసులం పరలోకానికి వాసు వారసులం పరలోకమందున్న దేవదేవునికి వారసులం కాబట్టి ఆయన వారు బ్రతికింపబడతారు ఆయనకు సంబంధించిన వాళ్ళు మరణంలో నుండి చీములోనికి దాటుతారు రెండవ కొరింతి పత్రిక ఐదవ అధ్యాయంలో కూడా ఈ సత్యాన్ని చెప్తా ఉన్నారు రెండవ కొరింతి పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచనాన్ని చదువుతూ ఉన్నాను కనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువు నాకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియో ఎల్లప్పుడూ ధైర్యం కలవారమై ఉన్నాము ఇట్లు ధైర్యం కలిగి గమనించండి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము అనగా పరలోకంలో నివసించటానికి ఇష్టపడుతూ ఉన్నాము కావున దేహమందునను దేహమును విడిచినను ఆయన కిష్ఠులమై ఉండవలనని మిగులా అపేక్షించుచున్నాము పదవచనం ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడునూ పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను ప్రతి ఒక్కరూ దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడవలసి ఉంటుంది ప్రకటన గ్రంథంలో చదివితే ఒక భయంకరమైన మాట మనం చదువుతాం ప్రతి చనిపోయిన ప్రతి వ్యక్తి బ్రతికింపబడతారు ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం పదకొండవ వచనం కూడా చదువుతున్నాను మరియు ధవళమైన మహాసింహాసనమును దాని ఎందు ఆశీనుడైన కొన్ని సూచితిని భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయేను వాటికి నిలువ చోటు కనబడకపోయెను గమనించండి వచనం గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం మీదట నిలువబడి ఉండుట అప్పుడు గ్రంథములు విప్పబడిను మరియు జీవగ్రంథం అని వేరొక గ్రంథము విప్పబడిను ఆ గ్రంథములైందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మనుషులు తీర్పు పొందిరి గమనించండి సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను కొంతమంది సముద్రంలో పడి చనిపోతారు ఓడ పగిలి చనిపోతారు రకరకాలుగా సముద్రము దానిలో ఉన్న మృతుల్ని అప్పగిస్తుంది మరణమును పాతాల లోకమును వాటి వసనమును ఉన్న మృతులను అప్పగించెను ప్రతి వాడును తన క్రియల చొప్పున తీర్పు పొందెను మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను ఎవని పేరైనాను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను ఇదండి మరణం యొక్క ఇతివృత్తాంతం ఇవన్నీ ఎందుకు ఆయన మరణాన్ని నిరర్థకం చేసి సువార్తను జీవాన్ని అక్షయతను వెలుగులోనికి తెచ్చారు ఆ ప్రభునందు మనం నమ్మకం ఉంచినట్లయితే ఆ జీవములోనికి మనం ప్రవేశిస్తాం మరణం దాని యొక్క బలాన్ని కోల్పోతుంది అపవాది మరణం ఇద్దరు కూడా దేవుణ్ణి నమ్మని ప్రతి ఒక్కరు కూడా దేవుని తీర్పులోనికి వస్తారు మరణం ఋతుల లోకం అగ్నికుండంలో వేయబడుతుంది ఇది బైబిల్ సత్యం అందుకనే మరణములో నుండి తీర్పులోనికి రాక జీవంలోనికి తీసుకొని వెళ్ళే ఆయన హస్తంలో మనందరినీ భద్రపరుచుకుందాం ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా ప్రియమైన పర్లోకపు తండ్రి భూమి ఆకాశములకు సృష్టికర్త ఏకైక దైవమా మా పాపములకు పరిహారము చేసినవాడ మరణాన్ని జయించి తిరిగి లేచినవాడ మీ హస్తానికి మా జీవితాలు ఈ మాటలు వినే ప్రతి ఒక్కరిని కూడా అప్పగిస్తూ మీ నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే భక్తిలోనికి నడిపించమని ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను తండ్రి ఆమె మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైనా కృపాదేవుని ప్రేమ పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసం గుడి వచ్చిన మనందరికీ సదాడైంది నిత్యత్వాన్ని కూర్చున్న నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక ఆమె మనం అందరం ఆ నిశ్చయ జీవానికి పాత్రులంగా జీవిద్దాం దేవుడు సహాయం చేస్తారు దేవుని కృప మీతో ఉండినగాక మా అడ్రస్ శ్రీమతి జాయ్ బెన్ని ఇమాన్యుల్ చర్చ్ వన్ డాష్ వన్ ఫార్టీ సిక్స్ ఎస్ అచ్యుతాపురం కాకినాడ ఫోర్ మా ఫోన్ నెంబర్స్ నైన్ ఫోర్ ఫోర్ జీరో వన్ జీరో నైన్ ఎయిట్ నైన్ త్రీ మరియు జీరో ఎయిట్ ఎయిట్ ఫోర్ టూ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ నైన్ త్రీ మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం థ్యాంక్ యూ